వేంకటాద్రి సమంస్థానం బ్రహ్మాండే నాస్తి కించన వేంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి. అచ్చమైన తెలుగు పాట, అచ్చమైన తెలుగు పాట, అంతరింట వెలుగు పాట, అంతరింట వెలుగు పాట, అచ్చమైన తెలుగు పాట, అంతరింట వెలుగు పాట, అమ్మ పాట, బ్రహ్మ పాట, పల్లె పాట, ప్రజల పాట, భక్తి అనే ఆకలికి, భక్తి అనే ఆకలికి అన్నమైన పాట, భక్తి అనే ఆకలికి అన్నమైన పాట, మన అన్నమయ్య పాట, ఆ అన్నమయ్య పాటకు పట్టాభిషేకం, అన్నమయ్య పాటకు పట్టాభిషేకం. ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానములు, శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్, శ్రీ వెంకటేశ్వర రికార్డింగ్ ప్రాజెక్ట్ సంయుక్తంగా సమర్పిస్తున్న అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రేక్షక మహాశయులందరికీ కార్యక్రమానికి సాదర స్వాగతం. అమ్మవారి సన్నిధిలో అన్నమయ్య స్వర అర్చన ఈ కార్యక్రమం విజయవాడలో జరుపుకుంటున్నాం. విచ్చేసిన మీ అందరికీ సాదర స్వాగతం. మల్లిక్గా సుప్రసిద్ధులైన శ్రీ కందుల మల్లికార్జునరావు గారు స్వరపరిచిన కొన్ని అన్నమయ్య సంకీర్తనల్ని ఆయన మనవరాలు శ్రీమతి లక్ష్మీ నరసమ్మ గారి గాత్రంలో విందాం. వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను సగౌరవంగా. తెల్లవారే జామెకే దేవతలు మునులు అల్లనల్లనంత నింద అదిగో వారే, తెల్లవారే జామెకే దేవతలు మునులు అల్లనల్లనంత నింద అదిగో వారే, విన్నపాలు వినవలే వింత వింతలు పన్నగపు దోమతెర పైకెత్త వేళయ్య, విన్నపాలు వినవలే వింత వింతలు బ్రహ్మముక్కటే తందనానాహి తందనానా పురే తందనానా బళ్ళ తందనానా బళ్ళ తందనానా బళ్ళ తందనానా బ్రహ్మముక్కటే పర బ్రహ్మముక్కటే పర బ్రహ్మముక్కటే పర బ్రహ్మముక్కటే తందనానాహి తందనానా పురే తందనానా బళ్ళ తందనానా బళ్ళ తందనానా బళ్ళ తందనానా కందువగుహీనాది కములిందు లేవు అందరికీ శ్రీహరే అంతరాత్మ
శ్రీహరే అంతరాత్మా. ఇందులో జంతుకుల వింత ఒకటే, అందరికి శ్రీహరే అంతరాత్మా. ఇందులో జంతుకుల వింత ఒకటే, అందరికి శ్రీహరే అంతరాత్మా. హరే అంతరాత్మా, శ్రీహరే అంతరాత్మా. తందనానా తందనానా పురే, తందనానా భళ, 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 తందనానా. అదివో అదివో
ధన్యవాదాలండి, ధన్యవాదాలు. ఈ ఇవన్నీ మా తాతగారు మల్లిక్ గారికి చెందుతాయి. నాకు ఈ అవకాశాన్ని ఇవ్వడమే నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నా. అమ్మా, ఇటువంటి అద్భుతమైన కీర్తన అన్నింటినీ ఒక చోట చేర్చి మీరు మాకు వీలు విందు చేసిన ప్రక్రియని సాధారణంగా మేము మెడ్లీ అంటారు ఇక్కడ వాళ్ళు. నేనేమంటానంటే మల్లిక గీత మాలిక అనాలనిపిస్తుంది. ధన్యవాదాలు, చక్కగా వినిపించారు. చాలా బాగుంది. ఈ సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు సహోదరులందరూ కూడా వందలాదిగా కొత్తగా స్వరపరుస్తున్నారు. అయితే ఎంత చేసినా తరతరాలుగా అంటే విని అలవాటు పడిపోయిన ఆ పాత సంకీర్తనలకు వాటి మాధుర్యం ఎంతైనా వాటిదే అని ప్రత్యేకంగా చెప్పాలి. ఏమండి వసరారు, మీరు కూడా ఒప్పుకుంటారుగా, ఎంత చేసినా వాటి గొప్ప వాటిదే. అయితే అటువంటి వాళ్ళు చేసిన 1000 పైగా ఉన్న సంకీర్తనలో కూడా ఈ ఒక్కటి తలమానికం అని చెప్పాలి. ఎందుకంటే ఇది వింటున్నప్పుడు మాత్రమే తిరుమల నడకదారిలో వెళ్తున్నట్టు, అక్కడ క్యూలో నిలబడినట్టు, అక్కడ ప్రసాదం తీసుకుంటున్నట్టు, మొత్తం ఆ ప్రదేశం అంతా కూడా కళ్ళకు కట్టినట్టుగా మనకి స్ఫురింపజేసే కీర్తన ఈ ట్యూన్, ఈ బాణి మాత్రమే అని చెప్పి నేను సవినయంగా మీకు చెబుతూ, చక్కగా అద్భుతమైన ప్రతి కాలపాటు నిలబడే ఈ కీర్తన చేశారు ఆయన మహానుభావులు. వారితో మీకున్న అనుబంధాన్ని సంగీతపరంగా కానీ వేరే రకంగా కానీ ఏదైనా మీరు మాతో పంచుకోవాల్సిందిగా విన్నపం. మా తాతగారు శ్రీ కందుల మల్లికార్జునరావు గారు 1921 సంవత్సరంలో మచిలీపట్నంలో జన్మించారు. ఆ తర్వాత 42 సంవత్సరం నుంచి ఆకాశవాణి మద్రాసు కేంద్రంలోను, ఆ తర్వాత ఆకాశవాణి విజయవాడ కేంద్రంలోను సంగీత స్వరశిల్పిగా పనిచేసి పదవి విరమణ చేశారు. ఈ ప్రత్యేకించి ఈ అదివో అల్లదివో అనే సంకీర్తన 1952 సంవత్సరంలో సంగీత సమ్మేళనంలో పాడడం కోసం అని, అప్పుడు సంగీత సమ్మేళనంలో ఎందరో మహామహులందరూ పాడుతున్నారు. అప్పుడు తాతయ్య గారు వాళ్ళకి ఏమాత్రం నేను తగ్గకుండా ఉండేలాగా నా చేత ఒక సంకీర్తనని నువ్వే సంగీతం సమకూర్చు తండ్రి అని వెంకటేశ్వర స్వామికి దండం పెట్టుకున్నారట. అప్పుడు ఈ అదివో అల్లదివో శ్రీహరివాసము అనే సంకీర్తనకి ఆ సందర్భంగా సంగీతం సమకూర్చుకుని 1952 సంగీత సమ్మేళనంలో మొట్టమొదటిసారి దీన్ని గానం చేశారండి. అది అదివో అల్లదివో పుట్టిన విధానం అలా జరిగిందన్నమాట. సంకీర్తనకి సంగీతం పుట్టిన విధానం. భావింప సకల సంపద రూపమ ప్రతి సంవత్సరం అన్నమాచార్య జయంతి వర్ధంతి ఉత్సవాల్లో తిరుమలలో అన్నమాచార్య ప్రాజెక్టు డైరెక్టర్ ఎవరైనా సరే తాతయ్య గారి ప్రోగ్రాం తప్పనిసరిగా 38 సంవత్సరాలు కంటిన్యూస్గా అన్నమాచార్య జయంతి వర్ధంతి ఉత్సవాల్లో తిరుమలలో గానం చేసే అదృష్టం తాతయ్య గారికి దక్కిందని చెప్తూ ఉంటారండి. బ్రహ్మమొక్కటే చిన్నప్పటి నుంచి నన్ను వారికి, తర్వాత వారి సంగీతం అంతా నేను ప్రచారం చేసేలాగా కానీ వారి సంగీత బాధ్యతను నాకు అప్పగించేలాగా కానీ తయారు చేశారు. వారి తల్లిగారి పేరే నాకు పెట్టుకున్నారు. లక్ష్మీనరసమ్మ మా తాతమ్మ గారి పేరు అది. వారి తల్లిగారి పేరు నాకు పెట్టుకుని చాలా అభిమానం, ప్రేమ, వాత్సల్యం అన్నీ చూపించేవారు. అలాగే నాకు కూడా తాతయ్య గారే మొత్తం అంతాను. 1996 సంవత్సరంలో తాతయ్య గారు స్వర్గస్థులయ్యారు. అప్పటి వరకు అన్నీ తాతయ్య గారే. ఇంకా నాకు ఇంకా ఏమీ, అన్నీ తాతయ్య గారు చూసుకోవడమే, నేనంటూ ప్రత్యేకించి ఏమీ ఎఫర్ట్ చేయక్కర్లా, ఆయన చెప్పింది పాడడమే, అలా అయిపోయింది నాకు. చాలా సంతోషం. ధన్యవాదాలు సార్. బాల్యంలో మన మనసులో పడిన భావాలు జీవితాంతం మనల్ని ప్రభావితం చేస్తూనే ఉంటాయి.
చిన్నతనంలోనే మంచి భావాలు మనలో నాటుకోవాలి అంటే దానికి ఒకే ఒక సాధనం అన్నమాచార్యులు వారి సంకీర్తనాగానం. ఆ సాధనంతో సాధనతో మన ముందుకొస్తున్నారు ఇప్పుడు వైష్ణవీదేవి, చందన, స్రవంతి, రేణుక, స్వాతిశ్రీ, రాగం బిలహరి, సంగీతాన్ని సమకూర్చినటువంటి వారు శ్రీ నిహాల్. చాలా చక్కని శృంగార కీర్తన ఆలపించారు మీరు. అన్నమయ్య కొన్ని శృంగార కీర్తనలు, కొన్ని అధ్యాత్మ కీర్తనలు రాశాడు. ఈ శృంగార కీర్తనలు కూడా శృంగారం అన్న పేరుతో అధ్యాత్మ కీర్తనలే. ఎలా అంటే, అన్నమయ్య భావించిన శృంగారంలో అన్నమయ్య ఒక గోపికి అవుతాడు, అన్నమయ్య తానే పద్మావతి అవుతాడు, అన్నమయ్య తానే లక్ష్మి అవుతాడు, తానే నాయిక అయి అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన స్వామిని ప్రేమ రూపంలో ఆరాధించే విధానాన్ని అన్ని శృంగార కీర్తనల్లో అన్నమయ్య గానం చేశాడు. అందులో ఈ శృంగార కీర్తనలో వద్దు వద్దమ్మా ఇంత వాదులు ఆతని తోడుత, అనేక సందర్భాలలో ప్రణయ కలహం వస్తూ ఉంటుంది నాయక నాయకుల మధ్య. ఎంతసేపు వాదించినా ఎప్పుడూ స్వామివారిదే పైచేయిగా ఉంటుంది. ఎందువల్ల అంటే, సృష్టిలోని సమస్త వాంగ్మయము స్వామి స్వరూపం కాబట్టి. స్వామి కంటే ఎక్కువగా వాక్చాతుర్యం కలిగిన వారు, ఇతరులను నచ్చ చెప్పి తమ వశం చేసుకోగలిగిన వారు ప్రపంచంలో లేరు కాబట్టి ఆ మాట అనుభవానికొచ్చి స్వామి చేతిలో వాదనలో కూడా ఓడిపోవడాన్ని చాలా ఆనందంగా ఒకరికొకరు చెప్పుకుంటున్నారు, వద్దు వద్దమ్మా వాదులాట ఇతని తోడాని. ఎంత మనోహరమైన భావన! ఒకేలాంటి ఆలోచనలతో అందరూ కలిసి స్వామి చుట్టూ చేరి స్వామిని ఆరాధించే గోపికలు ఒకరితో ఒకరు
ఇంత ముచ్చటగా చెప్పుకుంటూ స్వామి సమక్షంలోనూ స్వామి పరోక్షంలోనూ కూడా స్వామియే సర్వస్వంగా భావించి అద్భుతమైన సంకీర్తనం అన్నమాచార్య వారి ఆలోచనా విధానాన్ని వ్యక్తం చేస్తూ రాశారు. భావానికి అనుగుణమైన చక్కని రాగాన్ని స్వరకర్తలు సమకూరిస్తే మీరు అద్భుతమైన గానం అందించారు. అన్నమయ్య కలం పుష్కలం మీ గళం అనర్గళం. షోడశ కళానిధికి షోడశోపచారములు జాడతోడనిచ్చలును సమర్పయామి, జాడతోడనిచ్చలును సమర్పయామి. వివేలకొనొకటి విన్నపమిదే చేవదేరి వలపులు చిత్తగించవయ్యా, దేవదేవం భజే దివ్య ప్రభావం రావణాసుర ప్రణపుంగవం రామం, దేవదేవం భజే దివ్య ప్రభావం. అన్నమయ్య పాటకు పట్టాభిషేకం.